నమస్కారం అండి ముదిగండి శివప్రసాద్ గారికి. ఓకే, అలాగే చూస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. ఓకే, నా ప్రశ్న ఏంటంటే ఈ ముదిగండి శివప్రసాద్ గారు ఈ కల్పన బాగుందని ఒక బుక్ రాశారు. ఇప్పటి వరకు మాట్లాడుతున్నా ఆయన అందరికీ మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ బుక్ నా చేతిలో ఉంది. ప్రశ్న చెప్పండి. మీ బుక్ లో పేజ్ నెంబర్ 116 లోను, పేజ్ నెంబర్ 37 లోను, పేజ్ నెంబర్ 143 లోను మీరు రాసింది ఏంటంటే కృష్ణుడి కథే క్రీస్తు కథగా రాస్తున్నారు అనే భావన వచ్చే విధంగా రాశారు. మీరు కృష్ణుడే క్రీస్తు అని చెప్పదలుచుకున్నారు మీరు. అవునండి, అవునండి. ఓకే, నా ప్రశ్న ఏంటండి, ఇప్పుడు మీ చారిత్రక అధ్యయనం ప్రకారము భగవద్గీత ముందు రాయబడిందా, బైబుల్ ముందు రాయబడిందా? సార్ అడగండి, ప్రశ్న అడగండి నవీన్ గారు. యా, నా ప్రశ్న ఏంటంటే భగవద్గీత ముందు రాయబడిందా, బైబుల్ ముందు రాయబడిందా? ఓకే, ఏ గ్రంథం అయితే ముందు రాయబడుతుందో ఆ గ్రంథం తర్వాత వచ్చిన గ్రంథమే ఆ ముందు రాయబడిన గ్రంథం వచ్చి కాపీ కొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నా ఎనాలిసిస్ ప్రకారము భగవద్గీత గాని మహాభారతం గాని లేదా వైదిక గ్రంథాలు గాని సంస్కృత భాషను ఉపయోగించి రాయబడ్డాయి. సంస్కృత భాషకు వాడబడిన లిపి నాగరి లిపి, అంటే దేవనాగరి లిపి, అంటే సంస్కృత భాషకు తనకు లిపి అంటే ఏది లేదు. వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకోవాలి లేదా వాళ్ళు ఏమైనా రాయాలి అనుకుంటే వాళ్ళు దేవనాగరి లిపి ఉపయోగించి రాయాలి. ఓకే, ఈ దేవనాగరి లిపి అనేది సార్ని అడుగుదామండి, సార్ని చెప్పనిద్దాం. ఏడో శతాబ్దం తర్వాత నవీన్ గారు సంపూర్ణంగా ఒక్కసారి నవీన్ గారు సార్ని చెప్పనిద్దాం ఒక్క నిమిషం. ఓకే సార్, చెప్పండి సార్. సార్, మీరు రాసిన పుస్తకంలో నుంచి వారు అడిగారు ప్రశ్న, జవాబు చెప్పండి సార్. దానికి జవాబు చెప్పాలంటే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి డివియేట్ అయిపోతాం. ఓకే, మీరు రాసిన పుస్తకంలో నుంచి అడిగారు వాళ్ళు, ఆ డివియేట్ అవ్వండి. బెనర్ గారు సార్, సార్ నేను 4 పుస్తకాలు రాశానండి, 3 కాదు. ఓకే ఓకే, నేను అడుగుతుంది ఈ కల్పన బాగుందన్న పుస్తకంలో ఉండండి. అవునండి, కరెక్టే. ఓకే, ఇందులో మీరు ఏం చెప్పారంటే కృష్ణుడు అనే క్యారెక్టర్ ఉండే క్రీస్తు అనే క్యారెక్టర్ ని రాశారు అని చెప్పారు. అలాగే నోవా ఆర్క్ అనే సందర్భం ఏదైతే ఉందో మహాభారతంలో నుండి కాపీ కొట్టారని చెప్పి రాశారు, యథాతథంగా కాపీ కొట్టారని చెప్పి రాశారు. నా ప్రశ్న ఏంటంటే సంస్కృత భాషకు సంబంధించినటువంటి లిపి అనేది లేదు. సంస్కృత భాష ఉపయోగించి రాయాలంటే వాళ్ళు దేవనాగరి లిపిని ఉపయోగించి రాయాలి. దేవనాగరి లిపి అనేది క్రీస్తు శకము 7వ శతాబ్దం తర్వాత పూర్తి అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి చెందిన లిపినే మనం ఇప్పుడు చూస్తున్నాం హైందవ గ్రంథాలన్నీ. ఓకే, అటువంటిది బైబుల్ తర్వాత వచ్చిన పుస్తకంలో బైబుల్ నుండి కాపీ కొడతారు, కానీ ముందొచ్చిన పుస్తకం బైబుల్ అయితే తర్వాత వచ్చిన మహాభారతంలో నుండి కానీ భగవద్గీతలో నుండి కానీ ఎలా కాపీ కొడతారు అని నా ప్రశ్న. ఓకే రైట్, సార్ రాసిన పుస్తకంలో నుంచి మీరు అడుగుతున్నారు ప్రశ్న. అవును, పేజ్ నెంబర్ 116, పేజ్ నెంబర్ 37, పేజ్ నెంబర్ 143 ఆయన మాట్లాడుతున్న అంతా వింటున్నానండి, 1 అవర్ నుంచి వింటున్నాను. ఆయన ఇందులో ఏదైతే రాశారో దాని మీద బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు. పెంటటూక్ ని పెంటకోస్ట్ గా చెప్పి మాట్లాడుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే పెంటటూక్ అండ్ పెంటకోస్ట్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ పదాలు, డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు వస్తాయి. ఓకే, సో ఈ అర్థాలు ఈ డిఫరెన్షియేషన్ కూడా తెలియకుండా రాశారనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన గ్రంథంలో ఆయన చెప్తున్న మాటలన్నిటిని బట్టి హైందవ గ్రంథాల్లో ఉన్న దేవి దేవతలనే కాపీ కొట్టి బైబుల్ రాస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీ హెడ్ కట్ ఏమంటున్నానంటే ఏ గ్రంథం ముందు రాయబడింది, బైబుల్ ముందు రాయబడిందా లేకపోతే మహాభారతం గాని భగవద్గీత గాని ఋగ్వేదాలు గాని ఏదైనా కానీ హిందూ గ్రంథాలు ఏదైనా కానీ అవి ముందు రాయబడ్డా? ఓకే సార్ చెప్పండి సార్. ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్, అవునండి టాపిక్ రిలేటెడ్ టాపిక్, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ది సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ డ్యూరింగ్ ఓల్డ్ టెస్టమెంట్. అవును సార్, ఇది పెద్ద టాపిక్. అవును సార్,
అయితే ఇప్పుడు బైబిల్ నుంచి భగవద్గీత కాపీ కొట్టారా భగవద్గీత నుంచి బైబిల్ కాపీ కొట్టారా అంటే అది ఒక సెపరేట్ టాపిక్ ఓకే అంటే వాళ్ళు టాపిక్ అంటే మనము వారు అడిగారు ప్రజలకు ముఖాముఖిగా అడిగే అవకాశం కల్పించాం కాబట్టి వారికి జవాబు చెప్పండి మనం జవాబు చెప్పేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్ వి గివ్ దెం రెస్పెక్ట్ ఓకే సార్ వాళ్ళని మనం గౌరవంగా చూస్తాం ఓకే ఆ టాపిక్ చెప్పాలంటే కొంచెం లింగ్విస్టిక్ గా కొంచెం మరి ఎక్కువ డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది మెయిన్ టాపిక్ నుంచి డీవియేషన్ వస్తుంది ఓకే ఇప్పుడు 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 చెప్తున్న ఈ టాపిక్ కి అసలు కంప్లీట్ కాలేదు ఓకే ఈ టాపిక్ కంప్లీట్ కాకుండా జవాబు అక్కర్లేదండి ఇన్ డెప్త్ జవాబు అక్కర్లేదు కొని ఒక లేమన్ గా అడుగుతాం ప్రశ్న సంస్కృత భాషకు లిపి ఉందా లేదా